మలంలో రక్తం కారడం చాలామంది చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఫస్ట్ పడేది టెన్షన్, ఏంది ఇది, మనకెందుకు వచ్చింది, ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఏ వేడి చేసిందిలే పర్లేదు, మజ్జిగ తాగలేదనో, పెరుగు తినలేదనో, లేకపోతే మసాలా తిన్నావనో, చికెన్ తిన్నావనో, ఇలాంటివి చాలా చెప్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారు, సరే ఇంకో రకమైన పేషెంట్స్ అని, అమ్మో ఇదేదో చాలా సీరియస్ అని ఎందుకు భయపడతారంటే, ఇక్కడ చూసారనుకోండి ఇలా గడ్డలాగా ఉంటాయి కొంతమందికి క్యాన్సర్ లెక్క, కొంతమందికి ఏమన్నా పైల్స్ లెక్క ఉంటాయి. సో దీంట్లో ఏమిటో తెలియదు మనకి, దీని కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటాం, ఎందుకంటే లోపల జరిగేది ఏమిటో మనకు తెలియదు కాబట్టి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఆ డయాగ్నోసిస్ వాళ్ళ చేతిలో తీసుకోవడమో, లేకపోతే పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసుకోకుండా చేసుకోవడమో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో తప్పు లేదు, ఎందుకంటే నేను చూడంది కూడా, మనం చూడంది కూడా ఒక డయాగ్నోసిస్కి నమ్ముతూ ఉంటాం. సో చాలామంది వస్తారు, సార్ నాకు పైల్స్ ఉన్నాయనో, లేకపోతే నాకు ఫిషర్ ఉందనో, లేకపోతే ఎవరో చేయిబెట్టి ఈ డయాగ్నోసిస్ చెప్పారనో, ఇలా చెప్తూ ఉంటారు. ఇదే విషయంలో ఒక అతను వచ్చాడు, వచ్చి సార్ నాకు ఇంత ఫిష్లో ఉంది, మీరు సర్జరీ లేకుండా ఆపరేషన్ చేయండి అని అన్నాడు. నేను అలా చేయను అని చెప్పాను, ఎందుకంటే ప్రతి ట్రీట్మెంటు దాని యొక్క డయాగ్నోసిస్ మీద ఆధారపడి ఉంటుంది. నేను అతనికి ఒకటే చెప్పాను, నేను అలా చేయనండి, ఎందుకంటే ఫిష్లా అంటే ఒక దారం నుంచి ఒక దారానికి గొట్టంలాగా టన్నెల్ లాగా ఓపెన్ అయ్యి ఉంటుంది. అది యాక్చువల్లీ కాంప్లెక్స్ ఫిష్లాస్ ఉంటాయి కొన్ని, యాక్చువల్ డయాగ్నోసిస్ లేకుండా ఇంటర్వెన్షన్ జరిగితే జరిగే అనర్థాలు చాలా దారుణంగా ఉంటాయి. సో అలాంటి చిన్న ఉదాహరణ మీకు చెప్తూ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక పేషెంటు చాలా ఎడ్యుకేటెడ్, ఆ రక్తం అనేది చూడంగానే నేనైనా భయపడతాను, ఎవరైనా భయపడతారు. సో ఈ భయపడినప్పుడు ఏం చేస్తామంటే ఒకళ్ళని ఇద్దరిని ముగ్గురిని కలవడం జరుగుతూ ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళు ఒక ఒపీనియన్ చెప్పినప్పుడు కన్ఫ్యూజన్లో పడుతూ ఉంటాం. అలాంటి కన్ఫ్యూజన్లో వచ్చిన ఒక పేషెంటు ఆల్మోస్ట్ తన జాబ్ని, ఎన్నెళ్ళు ఆపిస్తారండి మీ జాబు, వన్ మంత్ మీకేం జరిగింది ఫస్ట్? అంటే ఏమైంది, రక్తం పడింది ముడిలోంచి? సర్జరీ అంటే లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి మనం తీసుకున్నాం, అయిపోయింది. తర్వాత కూడా క్యూర్ అవ్వలేదు, మళ్ళీ మోషన్ లో బ్లీడింగ్ కానీ, మ్యూకస్ ఫామ్ అవ్వడం కానీ అలా వస్తూనే ఉంది. నేను మీ వీడియో చూసి మీ దగ్గర రావడం జరిగింది, వీళ్ళంతా తొందరగా డయాగ్నోస్ చేశారు. ఒక 2-3 డేస్ కూడా నాకు రిజల్ట్ కనిపించింది. అంటే దీన్ని బట్టి చాలా మంచి పాయింట్ చెప్పారు, డయాగ్నోసిస్ వస్తే ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుంది. ఇది నేను చెప్పాల్సింది. చాలామంది వచ్చేసి పేషెంట్లే చెప్తూ ఉంటారు నేనేం చేయాలో అనేది, అది చాలా తప్పు. ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే, నేను నా దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే డయాగ్నోసిస్ కరెక్ట్గా ఉంటే ట్రీట్మెంట్ సరిగ్గా ఉంటుంది. నా దగ్గరికి వచ్చి మీరు ఎలా చేయాలంటే నేను చేయను. ఎందుకు అనంటే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు మనం ఏ కూర తినాలో తెలిస్తే ఆ కాయగూరలు తెచ్చుకోగలం, ఏదో ఒకటి తెచ్చుకుని ఆ కూర తినాలని కూడా తప్పు నా ఉద్దేశం ప్రకారం. సో మీకు జరిగిన ప్రాసెస్, ఈ ఆందోళన, ఈ రక్తం పట్టడం కానీ, ఒక డయాగ్నోసిస్కి వెళ్ళటం కానీ, ఇదంతా ఒక స్టోరీగా మీరు ఒకసారి రిఫ్లెక్ట్ అయితే వెనక నుంచి, ఓకే అరే నేను ఈ మీకు ఫస్ట్ ఆ ప్రొసీజర్ సిగ్మాటోస్కోపీ చేయలేదు. సో అంటే మీరు డాక్టర్ కాదు, ఫస్ట్ పాయింట్. ఓకే సో ఒకవేళ కనుక మీకు ఇదే ఆప్షన్ కనుక ఒక ఇనిషియల్గా డయాగ్నోసిస్ ఇవి కారణాలు ఉండే చెప్పాను కదా, లోపల కాయలు క్యాన్సర్లు అని అవ్వచ్చు, పైల్స్ అని అవ్వచ్చు, లేకపోతే కొలైటిస్ మీకు ఉన్నది, మీ డయాగ్నోసిస్ చెప్పచ్చా మీకు ప్రాబ్లం ఏంటో? సో మీకు పేగిపోతే వ్యాధి అని చెప్పి మనం డయాగ్నోస్ చేసాం. సో దాంట్లో కూడా రక్తం పడుతూ ఉంటుంది. సో ఈ రక్తం పడుతుందని తెలుసుంటే అసలు ఈ పైల్స్ సర్జరీ అవసరం లేదు, మందులతో అయిపోయేది. సో మీరు నా దగ్గర రాకముందు చాలా ఆందోళన పడుతూ ఇక నా జీవితం అయిపోయింది అన్న ఫీలింగ్లో ఉన్నారు, ఏమైందండి మీకు? సర్జరీ తర్వాత అంతా బాగానే ఉంటుంది, సర్జరీ తర్వాత రికవర్ అవ్వకపోగా ఇంకా కొంచెం ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఆ బ్లీడింగ్ ఆగలేదు, మ్యూకస్ ఆగలేదు, ఇలా అవ్వదని చెప్పేసి మీ దగ్గర రావడం జరిగింది. నొప్పితో ఉన్నావు కదా, చాలా పెయిన్లో ఉన్నా, కూర్చోలేని పరిస్థితి. నీ జాబ్కి బైక్ మీద వెళ్ళాలా? బైక్ మీద వెళ్ళాలి. ఇప్పుడు ఆ బైక్ నడపలేని పరిస్థితి, ఓకే ఇంట్లో ఉన్నా, ఓకే. సో ఇక్కడ 3 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఉన్నా కదా, 3 డేస్ రికవర్ అయింది. ఇప్పుడు ఒక చుక్క రక్తం పట్టలేదు, అంత క్లియర్గా ఉంది. ఓకే సో నేను చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే, మలంలో రక్తం పడుతుంటే సో ఏ కారణాలని అవ్వచ్చు, కానీ క్లినికల్ ప్రాబిలిటీ బట్టి చెప్తాం, ఒక రోజు పడుతుందా 2 రోజులు పడుతుందా అనేది. సో ప్రాబిలిటీ బట్టి చెప్తాం. సో డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో ఈయన సమ్మరీ తీసుకుంటే ఈయనకి రక్తం పడింది,
ఒక డాక్టర్ కాదు, ఇద్దరు ముగ్గురు దగ్గర డాక్టర్స్కి వెళ్ళాడు నా దగ్గర రాకముందు. వాళ్ళందరూ పైల్స్ అనుకున్నారు, పైల్స్ సర్జరీ చేశారు, లేజర్ సర్జరీ చేసినట్టున్నారు, లేజర్ సర్జరీ చేశారు. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. ఎందుకు ఎక్కువైనాయి అంటే పేగుపోతే వ్యాధిలో లేజర్ తోటి ట్రీట్మెంట్ ఇస్తే దాంట్లో వచ్చే ఇన్ఫెక్షన్ యాప్సిస్ చాలా సివియర్గా ఉంటుంది. సో దానివల్ల ఆయనకి అంటే ఈ లక్కీ దాంట్లో యాప్సిస్ కనుక ఫామ్ అయిందంటే చాలా కష్టం అవుతుంది. సో రైట్ డయాగ్నోసిస్, యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల అతనికి ఈరోజు క్యూర్ అయింది. సో నేను అడిగేది ఏంటంటే డాక్టర్ ఆప్ చేయనివ్వండి, ఎందుకంటే డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈయన ఇంటర్ఫీర్ అవ్వలేదు ఈ కేసులో. చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇంటర్ఫీర్ అవుతూ ఉంటారు, సో ఇదే చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి. సో చాలా కారణాలు ఉంటాయి ఒక ప్రాబ్లమ్కి. ప్రాబ్లమ్ కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే, రైట్ ట్రీట్మెంట్ ఇస్తే రైట్ అవుట్కమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.